తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఎంపీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందండి. ఎందుకంటే 33 రోజుల పాలనలోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపైన వ్యతిరేకత రావాల్సింది. ప్రజాపాలన అప్లికేషన్స్ అని చెప్పి నిన్న ప్రజాపాలన అప్లికేషన్స్ రోడ్లపైన దర్శనమిస్తుంది. టీ కోట్ షాపులలో, పాన్ షాపులలో, వైన్ షాపులలో ప్లేట్ల రూపకంగా, అంటే ప్రజలు ఎంతో కష్టపడి వాళ్ళు ఎన్నో ఆశయాలతో కళలతో ఓట్లేసి గెలిపించారండి. తీసుకొచ్చి అప్లికేషన్ కోసం హైదరాబాద్లో ఉద్యోగం చేసుకునేటోళ్ళు కూడా ఇంటిపై అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. ఆ అప్లికేషన్స్ రోడ్డుపైన రావడం ద్వారా ప్రజలు, కొంతమంది పేద ప్రజలు ఏడుస్తున్నారు. ఎన్నో కళలు ఉంటాయి, ఎన్నో ఆశయాలు ఉంటాయి. ఈ 33 రోజులలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు ఆర్థికంగా డెవలప్ ఎలా చేస్తామనేది కాకుండా, ఐటీ కంపెనీలు ఎలా తేవాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేది కాకుండా, గత ప్రభుత్వం 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని బదనాం చేస్తున్నారు. 6 లక్షల కోట్లకి అభివృద్ధి చేసింది చూస్తూనే ఉన్నాం. రైతు బంధు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఎన్నో రైతులకు సంబంధించిన పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, హాస్టల్స్ కానీ, రెసిడెన్షియల్, మైనారిటీ, దళిత బంధు లాంటి గొప్ప పథకాలు పెట్టడం జరిగిందండి. ఆ పథకాలకి ఎక్కడి నుంచి అవుతుంది, 3 లక్షల 20 వేల కోట్ల తలసరి ఆదాయానికి తీసుకొచ్చిన 60 వేల కోట్ల నుంచి కేసీఆర్ గారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అప్పును ఎలా తీరుస్తుంది, రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేస్తుంది, ఆర్థికంగా ఎక్కడి నుంచి ఈ రాష్ట్రానికి ఆర్థికంగా డెవలప్ చేసుకోవడం, 2 సార్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ అప్పు చేసి కూర్చున్నదని అంటున్నారు. అభివృద్ధి చేసిందండి, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కదా, అన్నీ కొత్తగా చేసుకోవాల్సిందే. ఫ్లైఓవర్లు వేయలేదా, రోడ్లు ఎట్లున్నాయి, ప్రతి విలేజ్కి ఎట్లున్నాయి, నేషనల్ హైవేస్, హైవేలు చాలా ఉన్నాయి. ఇవన్నీ చేయడం అభివృద్ధి కాదా? ఈరోజు తెలంగాణ ఒక అద్దాల మెడలాగా ఉంది. ఒక హైదరాబాద్ పట్టణాన్ని చూడండి, ఒక హైదరాబాద్ పట్టణం చాలండి తెలంగాణ రాష్ట్రాన్ని పోషించడానికి. ఇంత అభివృద్ధి జరిగింది, ఎటు చూసినా ప్రతి మండల హెడ్ క్వార్టర్కు ఒక హైవే, డబుల్ రోడ్, అవన్నీ ఎక్కడ? ఈ 6 లక్షల కోట్ల రూపాయలు కాదా? ప్రజా సంక్షేమ అభివృద్ధి అనేది గ్రామస్థాయి వరకు ఉంది అనుకోవాలా? హైదరాబాద్లో ఒకటే అభివృద్ధి అని గ్రామీణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు ఏంది, ప్రతి గల్లీలో ఉంది, ప్రతి వార్డులో ఉంది. ఒకసారి మీరు రండి చూడండి, తెలంగాణ పల్లెలు ఒకప్పుడు 2014 ముందు ఎలా ఉన్నాయి, 2014 తర్వాత ఎలా ఉన్నాయని మీరే గమనించండి. దాదాపు ఇప్పుడు 4 రోజులు అయితే అయిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్తుండే 6 గ్యారంటీలు. అది ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు హైదరాబాద్ నుంచి, బాంబే నుంచి, ఎక్కడెక్కడి నుంచి వలస వెళ్ళిన వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. అట్లా రోడ్లపైన అప్లికేషన్స్ అట్లా దర్శనమిస్తే ఏమనుకోలే, నిర్లక్ష్యం అనుకోవాలా, ఏమనుకోవాలి అసలు? ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం కాదు, ప్రజలని తప్పుదోవ పట్టిస్తుంది, ఏదో టైంపాస్ చేసే విధంగా చేస్తుంది తప్ప ఒకటి అండి. ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఒకసారి కేసీఆర్ సార్ని ఓడగొట్టుకొని 33 రోజులకే చాలా వ్యతిరేకత, చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికీ కుమిలిపోతూ ఉన్నారు ప్రజలందరూ, తప్పు చేశామనే భావనలో ఉన్నారు. పార్లమెంట్ ఎలక్షన్లలో అన్ని ఎంపీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందండి. అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచారు. ఇప్పుడు ఫ్రీ బస్సు అన్నారండి, ఫ్రీ బస్సు మహిళలకు ఏడుస్తున్నారండి. విద్యార్థుల పరిస్థితి ఏంది, మహిళల పరిస్థితి ఏంది, బస్సులు పెంచలే, ఉన్న బస్సులు ఇచ్చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి? దాని సామర్థ్యం కన్నా మించి ఎక్కితే బస్సులు రిపేర్ వస్తాయి, ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. ఫిట్నెస్ చేయించాల్సి వస్తుంది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. ఏమైనా జరగకూడని జరుగుతాయి పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆటో వాళ్ళ బ్రతుకులు ఉన్నాయి, ఒక కోటి పైచిలుకు, 50 లక్షల నుంచి కోటి పైచిలుకు ఉన్నాయి. వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు ఎటు పోవాలా, ఏం కావాలా? పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉందండి. వాళ్ళు ఇచ్చిన హామీలకు, రాష్ట్ర బడ్జెట్కు సంబంధమే లేకుండా ఉంది. ఇంకా అప్పుల్లో ఊరుకపోతే తప్ప ఆర్థికంగా ఎలా డెవలప్ కావాలని చేయట్లేదు. ఎట్లా చేస్తామని ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. అటు బట్టి విక్రమార్క గారిని అడిగితే మీడియా మిత్రులనే బెదిరించే క్రమంలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపైన చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి. మేము 9.5 ఏళ్ళ ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కూడా ముట్టుకోలేదు. అందరూ మా వల్లే అని కేసీఆర్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇంట్లో ఉన్న కార్యకర్తలకు కూడా రైతు బంధు, రైతు బీమా, ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందిందండి. మేము మన తన పార్టీ తేడా లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు వెళ్ళడం జరిగిందండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 33 రోజులనే భౌతిక దాడులకు దిగుతోంది, కార్యకర్తలను బెదిరిస్తుంది. మా కార్యకర్తలకే చేసుకుంటామని ఇప్పుడు సీఎం ఏ పార్టీ వారికైనా కూడా సీఎమే అండి. ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా ఆ స్థానికంగా ఉండే, లోకల్లో ఉండే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా వారు ఎమ్మెల్యే. అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, కానీ కార్యకర్తలపైన దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. దాడులు చేస్తూ ఉంటే అందరం చేతులు కట్టుకొని ఊరుకోమండి. ఉద్యమ పార్టీ నుంచి వచ్చినాం, ప్రతి ఒక్కరం ఉద్యమ బిడ్డలం. నిరుద్యోగులు అయితేంది, నిరుద్యోగుల సమస్య అయితే చాలా పెద్దదండి. ఉద్యోగాలు వేస్తా అన్నారు, 2 సంవత్సరాలు 2 లక్షల ఉద్యోగాలు. ఉద్యోగాలు వేయాలి ఫస్ట్, కళాశాలలు నిర్మించాలి, విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇవన్నీ చేయాలి, చేస్తారు అని కోరుకుంటున్నాం. చెయ్యని ఎడల మా విద్యార్థి విభాగ పక్షాన రోడ్డుపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకలు చేస్తాం.
రాష్ట్రంలో కరెంటు కష్టాలు కూడా స్టార్ట్ అయినట్టు చూసుకోవచ్చు. మొన్న గాంధీ భవన్లోనే సీతక్క ప్రెస్ మీట్లో కరెంటు పోతే గాంధీ భవన్లో పోయింది, తెలంగాణలో పోలేదు అనే రకంగా ఆమె మాట్లాడడం జరిగింది. అక్కడక్కడ రైతులు కూడా మళ్ళీ కేసీఆర్ గారే అధికారంలోకి వచ్చింటే ఈ పాటికి మాకు రైతు బంధు కూడా పడేది అనే విధంగా మాట్లాడుతున్నారు. ఎట్లా చూడొచ్చు దాన్ని? సోదర, మీ మీడియా వాళ్ళందరూ చూశారు, డిసెంబర్ 9 వరకు ఆగండి. మేము ఆగితే 15,000 రైతు బంధు ఇస్తామన్నారు, 5,000 పెన్షన్ ఇస్తామన్నారు, 4,000 ఆసరా పెన్షన్ ఇస్తామన్నారు. ప్రతి ఒక్క 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి, 50 సంవత్సరాలలోపున ప్రతి ఒక్కరికి 2,500 రూపాయల మృతి ఇస్తా అన్నారు. గృహలక్ష్మి పథకం కింద ఇస్తా అన్నారు, ఫ్రీ బస్సులు ఇస్తా ఉన్నారు. కరెంటు కష్టాల గురించి మాట్లాడుకుంటే ఊళ్ళల్లో రైతులు చాలా బాధపడుతున్నారు. రైతు బంధు పాత విధంగానే పడుతుంది అనుకున్నారు, ఆ పాత విధంగా కాదు కాస్తా 1 రూపాయి, 6 రూపాయలు, 10 రూపాయలు, 65 రూపాయలు పడ్డాయి. మీరు కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు, చాలా బాధపడుతున్నారు రైతులు. ఇప్పటివరకు కేసీఆర్ గారు ఉంటే ఎప్పుడు రైతు బంధు ఇచ్చేవారని. కరెంటు విషయానికి వస్తే ఇక చెప్పుకునేది ఏముంది బ్రదర్, కాంగ్రెస్ అంటేనే కరెంటు కట్ చేసే ప్రభుత్వం. అది ఎప్పటి నుంచో పేరు ఉన్న పార్టీ. అంతే ఎగ్జాంపుల్ మన సీతక్క గారు ప్రెస్ మీట్లో కూడా కరెంటు కట్ అయింది. దాని రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కట్లు ఉన్నాయి. హైదరాబాద్లో 1 గంట కరెంటు పోని విధంగా తయారు చేసిన కేసీఆర్ గారు ఈరోజు అదే గాంధీ భవన్లో కరెంటు పోవడం అనేది చాలా హాస్యాస్పదం. కేంద్రం దగ్గర సంబంధాలు మంచిగా కొనసాగించాలన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని కలవడానికి పోతే ఆయన ఏంటో ఉప ముఖ్యమంత్రి కూడా వెళ్ళడం జరిగింది బట్టి విక్రమార్క గారు. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ఏబీపీ తరుణం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి బీజేపీ పార్టీ అక్కడ సెంట్రల్లో అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డిని నమ్మే ప్రసక్తి లేదని చెప్పి బట్టి విక్రమార్క గారిని పంపించిండ్రు అన్నారు. రేవంత్ రెడ్డి గారు బీజేపీకి సంబంధించిన, ఏబీవీపీకి సంబంధించిన, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన అడుగుజాడలు ఉన్నాయి కాబట్టి అతన్ని నమ్మే పరిస్థితిలో హైకమాండ్ లేదు, సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ. అందుకనే బట్టి విక్రమార్క గారిని పంపించడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు అది గమనించి కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ప్రియారిటీ ఇస్తున్నారు ఏంది అనేది తెలుసుకోవాలి. ప్రజల బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉండి కంచెలు వేసుకొని కూర్చున్నారు. ఇప్పుడు ప్రజాదర్బార్ ఏర్పాటు చేస్తూ, వారంలో 2 సార్లు ప్రజాదర్బార్ ఏర్పాటు చేస్తూ ప్రజల సమస్యలు వింటుండ్రు కదా. ఇప్పుడు కాంగ్రెస్ మా కష్టాలు వింటుందని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారు. వారంలో 2 సార్లు అక్కడ పోయి అప్లికేషన్స్ ఇచ్చుకుంటుండ్రు. ఎంతవరకు ఉండొచ్చు? అవి పేరుకు మాత్రమే అప్లికేషన్స్ లేకుంటే సమస్యలు తీరే అవకాశం ఉంది? 2012 అక్టోబర్లో కంచెలు అనేది సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు వేయడం జరిగింది. అప్పటి నుంచి అలానే కొనసాగినాయి. సెక్యూరిటీ వాళ్ళు ఎండకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి దానిపైన కొంచెం రేకులు వేయడం జరిగింది. అంతే బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అది వాళ్ళు వేసిన కంచెలు వాళ్ళే తీసేసుకున్నారు బ్రదర్. ప్రజాదర్బార్ విషయానికి వస్తే అంటారా, ప్రజాదర్బార్ అనేది జస్ట్ సోషల్ మీడియాలో ప్రజలలో ఒక హైప్ తీసుకురావడం కోసం మాత్రమే. దానికి టైమింగ్ పెట్టారండి 12 గంటల వరకు. 12 గంటలలోపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పొద్దున బస్ ఎక్కి ఆటోలు తీసుకొని ఏదో మోటార్ సైకిళ్ళపై వచ్చి ప్రజాదర్బార్ 12 గంటలలోపు వస్తారు, రాగలుగుతారని. 100 కిలోమీటర్లు వందల కిలోమీటర్ల నుంచి రాగలుగుతారా? మీడియాలకు ఫ్రీగా ఇచ్చినామంటున్నారు, మీడియా మిత్రులని కూడా బయటనే ఉంచుతున్నారు గేట్ల దానికి. గేట్లు తీసేసి భారీ గేట్లు వేసారండి, అంతే తేడా. పెద్ద గేట్లు వాళ్ళు వేసారు, తీసేసారు, చిన్న గేట్లు పెట్టారు. దాన్ని ప్రజలు గమనిస్తారు కదా.